హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫినిష్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు కరివేపాకుతో కరివేపాకు పొడిని అంటే కరివేపాకు కారంను అలాగే కరివేపాకు పచ్చడిని ఎలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసుకుందాము. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా కరివేపాకుతో కరివేపాకు కారంను అలాగే కరివేపాకు పచ్చడిని మన ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఫ్రెండ్స్, కరివేపాకుని మనం బాగా శుభ్రం చేసుకుని ఒక పొడి బట్ట మీద వేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఎండలో మాత్రం ఆరబెట్టకూడదు. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని మనం అలా ఆరబెట్టుకున్న కరివేపాకును ఒక కప్ తీసుకోవాలండి. కప్ అంటే నేను ఇక్కడ మెజరింగ్ కప్ చెప్పలేదండి, నేనైతే ఇక్కడ ఒక పెద్ద బౌల్లోకి తీసుకున్నాను, అందుకని నేను మీకు ఒక కప్ అని చెప్పాను. నేను తీసుకున్న కరివేపాకు మనం మెజర్మెంట్ కప్లో అయితే గట్టిగా నొక్కి పెడితే ఒక కప్పు కరివేపాకు పట్టిందండి. ఇప్పుడు ఈ కరివేపాకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకుని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, కానీ పచ్చిదనం పోయే వరకు మాత్రం మనం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిదండి. చాలామంది హెయిర్కి అలాగే కంటి చూపుకి స్కిన్కి కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటారు, కానీ అంతకన్నా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ మనకి కరివేపాకులో ఉన్నాయి. యూరిన్ సమస్యల్ని చాలా చక్కగా తగ్గిస్తుందండి. అలాగే డయేరియా ఉన్నప్పుడు కూడా కరివేపాకు తింటే చాలా వరకు హెల్ప్ అవుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా కరివేపాకు తినే వాళ్ళల్లో చాలా తక్కువ ఉంటుందండి. అలాగే చక్కెర స్థాయిని కూడా బాగా తగ్గిస్తుంది. కరివేపాకు ఫ్రై అయిపోయాక ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పును వేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో మాత్రం వీటిని అన్నిటిని ఫ్రై చేసుకోకూడదు, కేవలం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకోవాలండి. ఇక్కడ నేను మినపప్పు బద్దలు కాకుండా గుళ్ళను వేసుకున్నాను, మీరు ఏదైనా సరే వేసుకోవచ్చు. పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చండి. ఈ శనగపప్పుని మినపప్పుని మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూను ధనియాలను వేసుకోవాలండి. ధనియాలను కూడా మనం ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. తరువాత ఎండుమిర్చిని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 12 ఎండుమిర్చిని వేసుకున్నాను. మీరు కారం ఇంకా ఎక్కువ కావాలి అంటే కనుక మీరు ఇంకొంచెం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి, ఎందుకంటే లోపల ఉన్న గింజలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయని నేను ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయాక వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక 25 వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూను జీలకర్రను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు చిన్నవి కనుక నేను 25 వేసుకున్నానండి, అదే పెద్దవైతే 15 సరిపోతాయి. తర్వాత ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలండి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. అలాగే పప్పులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా వేయించుకున్న కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ కరివేపాకుని ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ పప్పుల్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా 2 నిమిషాల పాటు అన్నీ ఫ్రై చేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ కూడా ఆరిపోయే వరకు మనం పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఆరిపోయాక అప్పుడు మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కారం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలో కానీ దోశల్లో కూడా మనం వేసుకోవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకుని కారం తింటే అస్సలు మీరు విడిచిపెట్టరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ పప్పులు ఈ కరివేపాకు అంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇక ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నాకు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోయింది. మరి మీ రుచికి సరిపడా ఉప్పుని మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ఫైన్ పౌడర్ గా మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకుంటే మన కరివేపాకు కారం రెడీ అయిపోయినట్లే. ఇక ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి కానీ బౌల్ లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుందాము. గాజు సీసాలో కనుక మీరు స్టోర్ చేసుకుంటే ఒక నెల నుంచి 2 నెలల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక అలాగే కరివేపాకు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక 2 కప్పుల కరివేపాకును వేసుకోవాలి. ఇందాక నేను మెజర్మెంట్ చెప్పాను కదండి, బాగా నొక్కి పెడితే మన మెజర్మెంట్స్ కప్స్తో 2 కప్పులను వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ కరివేపాకు అంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆ పచ్చిదనం పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి, కానీ ఆ కరివేపాకుని మనం కూరల్లో వేసినప్పుడు దాన్ని తీసి పక్కన పడేస్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళ కోసం కరివేపాకుని మీరు బాగా ఫ్రై చేసుకుని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని కనుక మీరు కర్రీస్లో యూజ్ చేసుకుంటే అలా తీసి పక్కన పడేయటానికి ఉండదు కదండి. అందుకని ఆ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి అందుతాయి, కాబట్టి మీరు అలా ట్రై చేయండి. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులోకి 4 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూను జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర ధనియాలను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్నాక 6-7 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి. ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత 4 ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఎండుమిర్చిని నేను ఇక్కడ ముక్కలుగా చేసి వేసుకున్నాను. మీరు కారం ఇంకా ఎక్కువ ఘాటు కావాలి అనుకుంటే కనుక ఇంకో 2-3 ఎండుమిర్చిని మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయ్యాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీటిలో నానపెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ గుజ్జుని మనం ఈ కరివేపాకు పచ్చడి చేసేటప్పుడు మనం మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఆ గుజ్జును కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కరివేపాకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ కూడా ఆరిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు వీటినన్నిటినీ కూడా మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ నాకు కొంచెం మిస్ అయింది, సో మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫైన్ పౌడర్గా మనం గ్రైండ్ చేసుకున్నాక అందులోకి మనం ముందుగా చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఆ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్గా మనకు అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం తిరగమాత వేసుకుందాము. అదే బాండీలోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులోకి 1 టీ స్పూను ఆవాలను వేసుకున్నాను. ఆవాలు బాగా చిటపటమనాలండి. అలా చిటపటమన్నాక 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూను మినప్పప్పును వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక 2 ఎండుమిర్చిని వేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా ఎండుమిర్చి కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూను పసుపును వేసుకోవాలండి. పసుపుని ఇలా ఆయిల్లో వేసుకోవటం వల్ల చాలా చక్కగా కలిసిపోతుంది. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలను దంచి వేయించుకోవాలి. చూసారు కదండి, ఇట్లా ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాక అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి కరివేపాకుని, ఆ కరివేపాకు పచ్చడిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఆ కరివేపాకు పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ తిరగమాతలో పచ్చడి అంతా కూడా చక్కగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి। వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకుని మీరు కారం కానీ పచ్చడి కానీ తిన్నారంటే అస్సలు విడిచిపెట్టరండి, అంత టేస్టీగా ఉంటుంది। చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి, అలాగే చాలా హెల్తీ కూడా। సో మీరు తప్పకుండా ఈ కరివేపాకు కారంను అలాగే కరివేపాకు పచ్చడిని మీరు ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి। మీకు ఈ రెండిట్లో ఏది బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి। మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానండి। అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్తో, మీకు నచ్చే రెసిపీస్తో మీ ముందుకు వస్తాను। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।